गाइस नमस्ते ना पेर भास्कर रेड्डी डेल्टा ऑटो कंट्रोल्स बैंगलूरू ई रोज़ मनं चूस्तुन्न वीडियो एंटंटे इकड़ मीकु कनिपिस्तुन्नदी डीओएल स्टार्टर डीओएल स्टार्टर अंटे डायरेक्ट ऑनलाइन स्टार्टर अनेसी अंटामु एक्कुवगा ई डीओएल स्टार्टर्स नु वच्चेसी अग्रिकल्चर लो यूज चेस्तारु नेक्स्ट इंडस्ट्रियल्स लो यूज चेस्तारु फ्लोर मिल्स लो एक्कुव यूज चेस्तारु చాలా ప్లేసెస్లో అయితే ఎక్కువగా యూస్ చేసే స్టార్టర్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్టార్టర్ ఇది డిఓఎల్ స్టార్టర్. దీంట్లో వచ్చేసి మనకి ఎల్ఎన్టీ కంపెనీలో వస్తుంది, బీసీహెచ్లో వస్తుంది, ఇంకా చాలా రకాలు. ఇప్పుడు నేను యూస్ చేస్తున్నదేమో నికో అనేసి బ్రాండు, ఇట్లా మల్టిపుల్ బ్రాండ్స్లో అయితే వస్తుంది. అన్ని కంపెనీలు సేమ్ ఇదే విధంగా ఉంటాయి. ఈ స్టార్టర్ మనం ఎందుకు వాడతామంటే ఓవర్లోడ్ ప్రొటెక్షన్ ఒకటి మాత్రం ఉంటుంది ఇందులో. అంటే మనం మోటార్ని ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు త్రీ ఫేస్ మోటార్ని. నెక్స్ట్ ఇందులో ఓవర్లోడ్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఎప్పుడైతే తీసుకోవాల్సిన యాంపియర్ కన్నా ఎక్కువ యాంపియర్ తీసుకున్నట్లయితే మోటార్ని ఆఫ్ చేసే ఫంక్షన్ మెకానిజం అయితే ఉంటుంది ఇందులో. మెకానికల్ ఓవర్లోడ్ రిలే ఉంటుంది ఇందులో. ఇప్పుడు దీనికి మనం అలాగే ఆన్ ఆఫ్ చేసామంటే రెండు టూ ఫేస్లో పవర్ సప్లై ఉందంటే మోటార్ అనేది ఆన్ అయిపోతుంది. వన్ పేస్లో పవర్ సప్లై లేదంటే కూడాను మోటార్ అనేది ఆన్ అయిపోతుంది. మోటార్ ఆన్ అయినప్పుడు మోటారు సింగిల్ ఫేస్ మీద రన్ అవ్వటం వల్ల మోటార్ కాలిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. బర్నింగ్ అయిపోయే ఇష్యూస్ అయితే ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. ఈ ఇష్యూస్ని మనం అరికట్టాలంటే సింగిల్ ఫేస్ ప్రివెంటర్ అనేసి వస్తుంది. ఆ సింగిల్ ఫేస్ ప్రివెంటర్ని మనం వాడాల్సి ఉంటుంది. సింగిల్ ఫేస్ ప్రివెంటర్స్ కూడా మార్కెట్లో చాలా రకాల సింగిల్ ఫేస్ ప్రివెంటర్స్ అయితే ఉన్నాయి. నేను స్పెసిఫిక్గా ఆటోమేషన్లో యూస్ చేసేది ఎల్ఎన్టీ కంపెనీకి సంబంధించిన సప్లై మానిటరింగ్ సిరీస్ SM301 అనే సిరీస్లో అయితే నేను సింగిల్ ఫేస్ ప్రివెంటర్ని ఎక్కువగా వాడుతూ ఉంటాను. ఇది ఎల్ఎన్టీ కంపెనీ మార్కెటింగ్ చేస్తుంది, జిఐసి కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. కాబట్టి ఎల్ఎన్టీ అండ్ జిఐసి రెండు కంబైన్డ్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసినటువంటి ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు మనం ఇది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే చూడ్డానికి మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. దీన్ని మనం మౌంటింగ్ చేసుకోవాలంటే మన స్టార్టర్ బాక్స్ లోపల ప్లైవుడ్ పీస్ అనేది ఉంటుంది. ఆ ప్లైవుడ్ పీస్కి ఇలా పెట్టి మనం స్క్రూస్ అయితే బిగించేసుకోవచ్చు. స్క్రూస్ దీంట్లో రెండు ఆప్షన్స్ ఉంటుంది మనకి. ఒకటేమో రాయల్ మౌంటింగ్ ఆప్షన్, ఇంకొకటేమో మనము ఇలా దీన్ని బయటికి తీసామంటే ఈ క్లిప్స్ని బయటికి ఇలా వచ్చేస్తాయి. ఇలా వచ్చేస్తుంది ఈ ఇక్కడ ఈ హోల్ ద్వారా అయితే మనం స్క్రూ చేసి ఇట్లా స్టార్టర్ బాక్స్లో మన స్టార్టర్ బాక్స్ పక్కన ఫిక్స్ అయితే చేసుకునేసేయచ్చు. నెక్స్ట్ దీనికి మనం సప్లై ఎలా ఇవ్వాలి, మన డిఓఎల్ స్టార్టర్తో కనెక్షన్ ఎలా చేసుకోవాలనేసి చూద్దాము. మన డిఓఎల్ స్టార్టర్ ఓపెన్ చేస్తే కనుక ఈ విధంగా అయితే మనకి కాంటాక్టర్ కనిపిస్తుంది లోపల. దీన్ని కాంటాక్టర్ అంటాము, పైన ఉన్నదేమో ఓవర్లోడ్ రిలే అంటాము. ఇది ఓవర్లోడ్ రిలే సెట్ పాయింట్. మనకి యూస్ చేస్తున్న మోటార్ హెచ్పిని బట్టి ఈ ఓవర్లోడ్ రిలే అనేది మనం సెట్టింగ్స్ అనేది చేసుకుంటాము. ఇక్కడ మనకు కనిపిస్తున్న మూడు వైర్లు రెడ్ ఎల్లో మరియు బ్లూ కలరు, ఇది మన లైన్ ఇన్పుట్ అయి ఉంటుంది. ఫ్యూజ్ కటౌట్స్ నుంచి మన స్టార్టర్కి అయితే ఇన్పుట్ అయి ఉంటుంది. నెక్స్ట్ మన స్టార్టర్ నుంచి మోటార్కి వెళ్ళే లైన్స్ అయితే ఇవి ఉంటాయి, మూడు లైన్లు. RYB మోటార్కి అవుట్పుట్గా వెళ్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం గ్రీన్ బటన్ ప్రెస్ చేస్తాం మోటార్ ఆన్ అవుతుంది, రెడ్ బటన్ ప్రెస్ చేస్తే మోటార్ అనేది ఆఫ్ అయిపోతుంది. దీనికి మనము ఒక సింగిల్ ఫేస్ ప్రివెంటర్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఇది మన టాపిక్ ఈరోజు. సింగిల్ ఫేస్ ప్రివెంటర్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలనేసి నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మనకి RYB ఏదైతే ఇన్పుట్ సప్లై వస్తుందో, RYB ఏదైతే ఇన్పుట్ సప్లై వస్తుందో ఇక్కడ చూస్తున్నారు కదా, రెడ్ ఫేసు, ఎల్లో ఫేసు, బ్లూ ఫేసు, ఇవేమో మన లోడ్ క్యారియింగ్ వైర్స్. నేను పక్కన ఆల్రెడీ కనెక్ట్ చేసి ఉంచుకున్నాను స్మాల్ వైర్స్. ఇవి 0.5 square mm అయితే కూడా చాలు మనకి. మూడు ఫేసుల నుంచి మూడు వైర్లు ఇలాగ మనము కనెక్ట్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది. మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను, ఇక్కడ మూడు వైర్స్ మనం ఇలా తీసుకుంటాము. తీసుకున్న తర్వాత ఈ మూడు వైర్స్ని మనం ఎలా ఎక్కడ కనెక్ట్ చేయాలంటే మన సప్లై మానిటరింగ్ రిలేలో RYB ఈ మూడు వైర్స్ని ఈ మూడు ప్లేసెస్లో అయితే మనం కనెక్ట్ చేసుకోవాలి.
రెడ్ బేస్ నేనైతే స్కిన్ అవుట్ చేసుకునేసి మనకి 0.5 square mm అయితే చాలు. ఎక్కువ పెద్ద వైర్స్ వేసేకి వెళ్ళారంటే మీకు ఇక్కడ వైర్స్ వేయడము వైరింగ్ చేయడం అంతా ఇబ్బంది అయిపోతుంది. అందువల్ల మీరు మ్యాక్సిమం 0.5 square mm వైర్సే యూస్ చేయండి. వైర్ కాస్ట్ కూడా మీకు తగ్గుతుంది. ఆర్ ఫేస్లోనేమో రెడ్ కలర్ వైర్ పెట్టేసి టైట్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ వై ఫేస్లోనేమో ఎల్లో కలర్ వైర్ పెట్టేసి టైట్ చేసుకుంటున్నాము. దీనివల్ల ఉపయోగాలు ఏంటనేది కూడా చూద్దాం మనం ఇప్పుడు. నెక్స్ట్ మనకి ఏ రకమైన స్టార్టర్ ఉన్నా దీన్ని వాడచ్చు. మీకో స్టార్టర్ కానీ ఏ కంపెనీ స్టార్టర్తో అయినా మనం వాడచ్చు. సింగిల్ ఫేస్ ప్రివెంటర్ లేకోకుండా వస్తాయి కదా, అలాంటి స్టార్టర్లకు అయితే వాడచ్చు. ఇప్పుడు మనకి మీకో కంపెనీ స్టార్టర్ బోర్డులో కూడా మీకు వోల్టేజ్ సెన్సింగ్ ప్రివెంటర్ రాదు, కరెంట్ సెన్సింగ్ ప్రివెంటర్ వస్తుంది. ఎప్పుడైతే మోటార్ తీసుకోవాల్సిన లోడ్ తీసుకోలేదో అప్పుడు ట్రిప్ అవుతుంది. ఇప్పుడు అయిపోయిందండి, మనకి ఆర్వైబి కనెక్షన్ అయితే అయిపోయింది. ఇప్పుడు కనెక్షన్ మన రిక్వైర్మెంట్ ఏంటి ఇక్కడ, ఎప్పుడైతే నాకు 3 phase లో ఏదో ఒక ఫేస్ కట్ అయినా మోటార్ ఆఫ్ అవ్వాలి, ఫేస్ రివర్స్ అయ్యి వచ్చినా మోటార్ ఆఫ్ అవ్వాలి, వోల్టేజ్ అన్బ్యాలెన్సింగ్ ఉన్నా కూడా నాకు మోటార్ ఆఫ్ అవ్వాలి, ఈ ఫంక్షన్ కోసం అయితే మనం ఈ యూనిట్ని వాడుతున్నాం. ఇది ఎలా ఆఫ్ చేస్తుంది అనేసి చూద్దాం. ఇప్పుడు మనము ఇక్కడ ఆన్ చేస్తాము, ఇక్కడ ఆఫ్ చేస్తాము. ఇక్కడ ఆన్ చేసిన వెంటనే మనకు సప్లై అనేది కాయిల్కి ఎలా వెళ్తుందంటే, ఇక్కడ ఆన్ చేసినప్పుడు ఇట్ సైడ్ నుంచి మన ఎన్సి పాయింట్కి వస్తుంది. ఎన్సి పాయింట్ నుంచి మీరు ఏదైతే వైర్ చూస్తున్నారో ఈ వైర్ ద్వారా మ్యాగ్నెటిక్ కాయిల్కి అనేది పవర్ సప్లై ఫ్లో అవుతుంది. ఇంకొక సైడ్ ఏమో డైరెక్ట్గా మన బి ఫేస్ నుంచి డైరెక్ట్గా మ్యాగ్నెటిక్ కాయిల్కి అయితే ఒక వైర్ ఉంటుంది. ఇక్కడ బి ఫేస్ ఇన్పుట్ సప్లైలో నుంచి డైరెక్ట్గా మ్యాగ్నెటిక్ కాయిల్కి ఒక ఫేస్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇట్ సైడ్ నుంచి ఆర్ ఫేస్ అయితే మనకి ఇక్కడ ఎన్ఓ ఎన్సి కంట్రోల్ అయ్యి మన మ్యాగ్నెటిక్ కాయిల్కి రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనము ఏదైనా మన ప్రివెంటివ్ యూనిట్స్ మనం ఫిట్ చేసుకోవాలంటే ఎన్సి పాయింట్లోనే సిరీస్ కనెక్షన్ అనేది మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక రిలే ఉంటుంది. ఎప్పుడైతే మనకి రావాల్సిన వోల్టేజ్ కంటే కూడా తక్కువ వచ్చినా లేదంటే ఒక ఫేస్ ఫెయిల్యూర్ అయినా ఇక్కడ ఉన్నటువంటి రిలే అనేది మనకి ఆఫ్ అయిపోతుంది. రిలే ఆఫ్ అయినప్పుడు ఏమవుతుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి కంటిన్యూటీ అనేదాన్ని తప్పిస్తుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి కంటిన్యూటీ తప్పియడం వల్ల మోటార్ అనేది ఆఫ్ అయిపోతుంది. అప్పుడు మనకి ఇక్కడ ఏ ఇండికేషన్ వల్ల ఆఫ్ అయింది అనేసి మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఆన్ అనేసి రెడ్ లైట్ ఏదైతే ఉందో ఈ లైట్ కాన్స్టెంట్గా ఆన్లో ఉన్నట్లయితే హెల్దీ అన్నట్లు, ఆఫ్ అయిపోయిందంటే ఫేస్ లాస్ అయినట్లు, నెక్స్ట్ స్లోగా బ్లింక్ అవుతుంది అంటే సీక్వెన్స్ ఫాల్ట్ అయినట్లు, నెక్స్ట్ ఫాస్ట్ బ్లింకింగ్ అయిందంటే అసిస్మెంటరీ ఫాల్ట్ అయినట్లు. ఈ విధంగా అయితే 3 phase ని మానిటరింగ్ చేసి హెల్దీగా ఉన్నట్లయితే మాత్రమే మనం గ్రీన్ బటన్ నొక్కినప్పుడు మోటార్ని ఆన్ చేస్తుంది. ఇది హెల్దీగా లేదు అంటే మనం గ్రీన్ బటన్ నొక్కినా కూడా మోటార్ అనేది ఆన్ అవ్వదు. ఇప్పుడు మనం రిలే కనెక్షన్ ఎలా చేసుకోవాలనేది చూద్దాం. ఇప్పుడు నేను రిలే కనెక్ట్ చేసుకోవడానికి ఒక వైట్ కలర్ వైర్ అయితే తీసుకుంటున్నాను. మనము రిలేలో కూడా ఎన్ఓ టెర్మినల్ నుంచి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. రిలేలో మనకు ఒక కామన్, ఒక ఎన్ఓ, ఒక ఎన్సి అనేది ఉంటాయి. మనం ఎప్పుడూ కూడా సింగిల్ ఫేస్ ప్రివెంటర్లో ఎన్ఓ టెర్మినల్లే వాడాల్సి ఉంటుంది. ఇట్ సైడ్ అయితే మనకు కనిపిస్తుంది చూడండి, 16 మరియు 18 వచ్చేసి మనకి ఇక్కడ టెర్మినల్ కనిపిస్తుంది కదా, 16 అండ్ 18 ఈ ప్లేస్లో అయితే మనం కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనము 16 మరియు 18 కనెక్టర్స్లో వచ్చేసి మన రిలే వైర్స్ అనేవి కనెక్ట్ చేసుకుందాము. కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది మనకు కంట్రోల్ సర్క్యూట్.
ఇది రెండు వైట్ వైర్స్ ఏవైతే ఉన్నాయో ఇది మనకి కంట్రోల్ అనేది చేస్తుంది. దీన్ని మనము మన ప్యానల్ బోర్డులోకి ఎంట్రీ చేసుకొని ఎలా కనెక్ట్ చేసుకోవాలంటే ఈ వైర్ అయినా మనం ఇక్కడి నుంచి ఇక్కడికి రిమూవ్ చేసేసి ఇక్కడొక వైరు ఇక్కడొక వైరు కనెక్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే కనుక ఇక్కడి నుంచి ఇక్కడికి ఏదైతే లింక్ వైర్ ఉందో దీన్ని తీసేసి మనము ఇక్కడొక వైరు ఇక్కడొక వైర్ కనెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ లింక్ అయితే తీసేస్తాను. ఇప్పుడు ఇక్కడ లింక్ వైర్ అయితే మనం తీసేసుకున్నాం. ఇప్పుడు లింక్ వైర్ మనం ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్న లింక్ వైర్ తీసేసాము. ఇప్పుడు మనం ఏదైతే రిలే నుంచి రెండు వైర్స్ తెచ్చుకున్నామో ఈ రెండు వైర్స్ని రెండు టెర్మినల్స్కి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఒక వైర్ ఏమో ఇక్కడ ఎన్ఓ టెర్మినల్ దగ్గర రిమూవ్ చేశాను. ఇక్కడ కనెక్ట్ చేసేసుకుందాం ఒక వైరు. ఇంకొక వైర్ ఏమో ఇక్కడ ఎన్సీ టెర్మినల్ దగ్గర రిమూవ్ చేసాము. ఈ ఎన్సీ టెర్మినల్ దగ్గర అయితే కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇంతే. రైతులకు చాలా వరకు అయితే ఉపయోగపడుతుంది. చాలా ప్లేసెస్లో రైతులు అయితే చాలా బాధపడుతూ ఉంటారు. మోటార్ రన్నింగ్లో ఉండేటప్పుడు సింగిల్ ఫేస్ అయినా లేదంటే ఫేస్ రివర్స్ అయినా అటువంటి టైంలో అయితే మనకి సింగిల్ ఫేస్ ప్రివెంట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. మ్యాక్సిమం ప్రతి ఒక్కరూ డిఓఎల్ స్టార్టర్ యూస్ చేసే ప్రతి ఒక్కరూ ఏదో ఒక కంపెనీ సింగిల్ ఫేస్ ప్రివెంటర్ అయితే యూస్ చేయండి. ఇదే విధంగా ఉంటుంది. మ్యాక్సిమం మీరు ఏ కంపెనీ వాడినా కూడా మూడు వైర్లు ఇన్పుట్ ఉంటుంది, రిలే నుంచి రెండు వైర్స్ అయితే యూస్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా అయితే మీరు సింగిల్ ఫేస్ ప్రివెంటర్ని మన త్రీ ఫేస్ డిఓఎల్ స్టార్టర్ కానీ స్టార్ డెల్టా స్టార్టర్ కానీ దేనికైనా మనం ఫిట్ అనేది చేసుకోవచ్చు. ఇంకా ముందు ముందు రాబోయే వీడియోస్లో అయితే అగ్రికల్చర్కి సంబంధించి మీకో ప్యానల్ బోర్డ్స్ ఎక్కువ వాడుతున్నారు, మీకో ప్యానల్ బోర్డ్స్ గురించి అయితే కూడా నేను వీడియోస్ చేసి అయితే పెడతాను. చాలా ఈజీగా అయితే మీరు అన్ని రకాల స్టార్టర్స్ని ఫాల్ట్స్ రెక్టిఫికేషన్ చేసి రిపేర్స్ అండ్ సర్వీస్ అయితే ఈజీగా చేసుకోవడానికైతే వీలుగా ఉండేటట్లు నేను ట్రై చేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్లో నా వీడియోకి లైక్ చేయండి. నా ఛానల్కి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకా ముందు ముందు రాబోయే వీడియోస్ అయితే మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. థ్యాంక్ యూ.